हेलो फ्रेंड्स, वेलकम टू इजी एडमिशंस यूट्यूब चैनल। ई रोजु वीडियो टॉपिक वच्चेसी डॉक्टर बीआर अंबेडकर ओपन यूनिवर्सिटी ओपन डिग्री एडमिशंस एला चेसुकोवाली, दानिकी संबंधिंचिन स्टडी सेंटर्स एक्कडेक्कड उन्नायी, प्लस दानि फीज एंत, एवरेवरु अप्लाई चेसुकोवच्चु अनि डीटेल्ड गा मात्लाडुकुंदाम। सो ई वीडियो पूर्तिगा चूडंडि, अप्पुडे मीकु कंप्लीट डीटेल्स अनेदि అర్థమవుతాయి। సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు డైరెక్ట్గా మీరే ఆన్లైన్ ద్వారా అడ్మిషన్స్ తీసుకోవచ్చు। సో ఇది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సెస్, మీరు డీటెయిల్స్ గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి। ఆ వెబ్సైట్ వచ్చేసి www.braouonline.in। సో దీంట్లో చూడండి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, ఈ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీకి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు మనం చూద్దాము। సో కోర్సెస్ వచ్చేసి బిఏ, బీకామ్, బిఎస్సి అండి దీంట్లో। సో ఇక్కడ చూడండి, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ బై 1 జూలై ఆఫ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇయర్ అండ్ హ్యావ్ పాస్డ్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కంప్లీషన్ ఆఫ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ బై 1 జూలై ఆఫ్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టింగ్ ఇయర్ ఈజ్ ఎ మ్యాండేటరీ రిక్వైర్మెంట్। సో ఈ ఎలిజిబిలిటీ ఏంటంటే, సపోజ్ మీరు 10th పాస్ అయ్యారు, ఇంటర్ ఫెయిల్ అయ్యారనుకోండి, సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు। ఎవరైతే 10th పాస్ కాలేదు అనుకోండి, 18 ఇయర్స్ ఏజ్ అన్న కంప్లీట్ ఉండాలి। ఎప్పటి వరకు అంటే జూలై 1, 2020 వరకు ఎవరికైతే 18 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ ఉన్నాయో వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్కి అడ్మిషన్ తీసుకోవచ్చు। ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు డైరెక్ట్గా బీఏలో 1st ఇయర్లో అడ్మిషన్ తీసుకోవచ్చు, బీఏ ఆర్ బీకామ్లో తీసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఈ ఓపెన్ ఏంది, ఓపెన్ డిగ్రీ అంటే ఏంటి? ఓపెన్ డిగ్రీ అంటే ఎవరైతే ఏజ్ బేస్లో లేదంటే ఇంటర్ పాస్ కాక ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్ తీసుకుంటారో దాన్ని ఓపెన్ యూనివర్సిటీ ఆర్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ అని అంటారన్నమాట। సో ఈ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ ఎలిజిబిలిటీ అయితే చూసాం మనము। సో ఇంకా ఏంటంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ ఉన్నాళ్ళో, ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళు డైరెక్ట్గా 1st ఇయర్లో అడ్మిషన్ తీసుకోవచ్చు। అయితే ఇంటర్మీడియట్ కాకుండా ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి కూడా డైరెక్ట్గా 1st ఇయర్లో అడ్మిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది। సో ఆ కోర్సెస్ ఏమేమంటే ఇక్కడ చూడండి, సెకండ్ ఇది వచ్చేసి డైరెక్ట్ అడ్మిషన్ స్ట్రీమ్, 1st వచ్చేసి ద ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఆర్ 10+2 ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఆర్ ఏపీ ఓపెన్ స్కూల్ అపాస్ ఆర్ టిఎస్ ఓపెన్ స్కూల్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ। సో రెగ్యులర్ ఇంటర్మీడియట్ కాకుండా ఈవెన్ ఓపెన్ స్కూల్లో ఇంటర్ పాస్ చేసిన వాళ్ళు కూడా ఈ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్కి, ఐ మీన్ డైరెక్ట్ డిగ్రీ 1st ఇయర్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబులే। సో వీళ్ళను విడిచిపెట్టి ఇంకా ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, 2 ఇయర్స్ ఐటీఐ ఎవరైతే చేశారో, 10th క్లాస్ తర్వాత 2 సంవత్సరాల ఐటీఐ చేసిన వాళ్ళు కూడా బీఏ ఆర్ బీకామ్ ఆర్ బీఎస్సీలో 1st ఇయర్ అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్। సో ఆ ఐటీఐ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కావచ్చు, మెకానికల్లో కావచ్చు, సివిల్లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కావచ్చు। సో ఈ ఐటీఐ వాళ్ళు కూడా డైరెక్ట్ 1st ఇయర్లో అడ్మిషన్ తీసుకోవచ్చు, వాళ్ళు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు। నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్, డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, కార్పొరల్ టెస్ట్ ఎయిర్ ఫోర్స్, డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఇంకో వచ్చేసి 2 ఇయర్ డిప్లొమా ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్।
సో ఈ కోర్సెస్ ఎవరైతే పాస్ చేసుకున్నారో పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు కూడా ఎంట్రన్స్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇక లాస్ట్లో చూడండి, సిక్స్త్ నంబర్లో ది పాస్ అవుట్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ లాస్ట్ ఫోర్ ప్రీవియస్ ఇయర్స్. అంటే ఇది 2020 కాబట్టి 2016లో 16 నుంచి 16, 17, 18, 19 ఈ ఇయర్స్లో ఎవరెవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి పాస్ అయ్యారో వాళ్ళు ఒకవేళ ఇప్పుడు దీంట్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్కి రాయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒకటి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ. బీఎస్సీ కోర్సెస్లో ఏంటంటే ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా బీఎస్సీలో అడ్మిషన్ తీసుకోవడానికి వీలు ఉండదండి. దీంట్లో అడ్మిషన్ ఎవరైతే తీసుకుంటారంటే ఎలిజిబిలిటీ టెస్ట్ ఇట్స్ పెట్టి ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఎంపీసీ ఆర్ బైపీసీ చేసిన వాళ్ళు లేదా ఓపెన్ స్కూల్ ఏదైనా ఓపెన్ స్కూల్ తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎన్ఐఎస్ ఏపీ ఓపెన్ స్కూల్ ఎనీ ఓపెన్ స్కూల్ పాస్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు. ప్లస్ రిమైనింగ్ ఈ ఐటీఐ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ వీళ్ళు కూడా డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. సో దీనికి ఫీజు ఎంత కట్టాలి అంటే మీకు ఎలిజిబిలిటీ టెస్ట్కి మాత్రం 300 రూపీస్ ఉంటుందండి ఫీజు. ఆ 300 రూపీస్ కట్టుకొని మీరు ఆన్లైన్లోనే కట్టాలి. అది ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఆ 300 రూపీస్ కట్టుకోవాలి. దాంట్లో పాస్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఇయర్ ఫీజు ఉంటుంది. సో ఆ ఫస్ట్ ఇయర్ ఫీజు అనేది రెగ్యులర్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు ప్లస్ ఎంట్రన్స్ రాసి పాస్ అయిన వాళ్ళకు సేమ్ ఉంటుంది. సో ఫీజు వివరాలు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు అని చూడండి, ₹2000 అండ్ ల్యాబ్ ఫీజ్ అట్ ది రేట్ ఆఫ్ ₹1200 ఫర్ ఈచ్ సైన్స్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ సైకాలజీ సబ్జెక్ట్. సో ఇదేంటంటే జనరల్గా ఫీజు వచ్చేసి ₹2000 అండి. ఇన్ కేస్ మీరు తీసుకున్న కోర్సులో సైన్స్ సబ్జెక్ట్ ఉందనుకోండి, సైన్స్ సబ్జెక్ట్ ఆర్ సైకాలజీ ఉందనుకోండి, దానికి ₹1200 ఈచ్ సబ్జెక్ట్కి మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దాంట్లో ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఉందనుకోండి, లైక్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కి ₹600 ఎక్స్ట్రా, కంప్యూటర్ అప్లికేషన్స్కి ₹3000 ఎక్స్ట్రా ఉంటుంది. సో ఈ ఫేజెస్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ ఇయర్ ఫీజు అండ్ ఈ ఫస్ట్ ఇయర్ ఫీజు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత కట్టాలండి, అది గుర్తుంచుకోండి. ఎవరైతే డైరెక్ట్ ఇంటర్ పాస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఎంట్రన్స్ ఫీజ్ ₹300 అది వాళ్ళకి ఉండదు. ఓన్లీ ₹2000 ఈ ఫీజ్ కట్టుకొని వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి. ఓకే అండి. సో బీఏ అయినా బీకామ్ అయినా బీఎస్సీ అయినా సేమ్ ఫీజు ఉంటుందండి వీళ్ళకు. సో దీనికి మీరు అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఇక్కడ ఇచ్చే చూడండి, క్యారీ ఆల్ సర్టిఫికెట్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రూఫ్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, సోషల్ కేటగిరీ ఇఫ్ అప్లికేబుల్, ఆధార్ కార్డ్, అదర్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ విత్ యూ. ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ క్యారీ స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై లోకల్ అథారిటీస్. ఫర్ అప్లోడింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అఫిడవిట్ ఇష్యూడ్ బై నోటరీ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ బై ది యూనివర్సిటీ. సో ఇది చూడండి, మీరు చాలామంది అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ నోటరీతో పెడితే సరిపోతుంది అనేసి, అది ఒకప్పుడు అండి, ఇప్పుడు అది యాక్సెప్ట్ చెయ్యరు. సో మీరు ఒకవేళ టెన్త్ అంటే ఇంటర్ ఫెయిల్ ఉన్న వాళ్ళు అయితే టెన్త్ పాస్ ఉంటారు కాబట్టి ఆ టెన్త్ క్లాస్ మార్క్షీట్ మీరు పెట్టండి, ఒరిజినల్ స్కాన్ చేసి పెట్టండి. ఒకవేళ మీ దగ్గర టెన్త్ లేదు అని మీన్ టెన్త్ చదవలేదు అనుకుంటే వాళ్ళు సపోజ్ సిక్స్త్ సెవెంత్ ఎంతవరకు చదువుకున్నారో ఆ టీసీ ఉంటుంది, ఆ టీసీలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద సరిపోతుంది. ఒకవేళ అది కూడా లేదు అనుకుంటే మున్సిపల్ ఎంఆర్ఓ ఆఫీసు ద్వారా ఇష్యూ అయిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది దీంట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఈ డాక్యుమెంట్స్తో పాటు మీ ఫోటోగ్రాఫ్ ఉండాలి ఒకటి, ఫోటోగ్రాఫ్ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేసి చూద్దాం. మన బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అది తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లిస్ట్ ఆఫ్ స్టడీ సెంటర్స్ డిస్ట్రిక్ట్స్ వైజ్ తెలంగాణ.
ఆదిలాబాద్లో ఒకటి ఉందండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఆర్సిసి ఆదిలాబాద్. హైదరాబాద్లో వచ్చేసి గవర్నమెంట్ సిటీ కాలేజ్లో ఉంది పీజీ కాలేజ్ ఓయూ సికింద్రాబాద్, అంటే పీజీ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నాంపల్లిలో ఉంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆర్సిసి బేగంపేట్లో ఉంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్సిసి ఖైరతాబాద్లో ఉంది. ఇంకో వచ్చేసి బీజేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణగూడలో ఉంది. నిజాం కాలేజ్ గన్ ఫౌండ్రీలో ఉంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చంచల్గూడలో ఉంది. వివేకానంద గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యానగర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సర్దార్ పటేల్ కాలేజ్ పద్మరావు నగర్ సికింద్రాబాద్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హుసేనీ ఆలం హైదరాబాద్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫలక్నుమా హైదరాబాద్. సో హైదరాబాద్లో వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయండి స్టడీ సెంటర్స్. నెక్స్ట్ వచ్చేసి జగిత్యాలలో ఉంది, జగిత్యాలలో 2 ఉన్నాయి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మేట్పల్లి, ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల. నెక్స్ట్ వచ్చేసి జన్గాంలో ఉంది, జన్గాంలో వచ్చేసి ఏబీబీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జన్గాం. జయశంకర్ భూపాలపల్లిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహదేవ్పూర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాలపల్లి. జోగులాంబ గద్వాల్లో మలాద్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గద్వాల్. నెక్స్ట్ కామారెడ్డిలో వచ్చేసి 4 సెంటర్స్ ఉన్నాయండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బన్స్వాడ, గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కామారెడ్డి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిచ్కొండ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎల్ఆర్రెడ్డి. కరీంనగర్లో వచ్చేసి ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హుజురాబాద్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కరీంనగర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జమ్మికుంట. నెక్స్ట్ ఖమ్మంలో వచ్చేసి, ఖమ్మంలో 4 స్టడీ సెంటర్స్ ఉన్నాయండి, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఖమ్మం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మధిర, జేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సత్తుపల్లి. తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్. ఈ డిస్ట్రిక్ట్లో ఒకటే ఉందండి, ఎస్కేఈ డిగ్రీ కాలేజ్ సిరిపూర్ కాగజ్ నగర్, దీంట్లో ఉంది బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ స్టడీ సెంటర్. నెక్స్ట్ కొత్తగూడెంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భద్రాచలం, ఎస్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కొత్తగూడెం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాలొంచా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎల్లందు. మహబూబ్ నగర్లో వచ్చేసి ఎంవిఎస్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మహబూబ్ నగర్, శ్రీ చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణపేట్. సో ఇది ఓల్డ్ అండ్ నారాయణపేట వచ్చేసి ఇప్పుడు డిస్ట్రిక్ట్ కాబట్టి నారాయణపేటలో చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఉంది. నెక్స్ట్ డాక్టర్ బీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల, ఎన్టీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ మహబూబ్ నగర్. మహబూబాబాద్లో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తొర్రూర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గార్లా. మంచిర్యాల్లో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లుక్సిట్టిపేట్. మెదక్లో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెదక్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సాపూర్. నెక్స్ట్ మేడ్చల్లో వచ్చేసి సెంట్రల్ ప్రిజన్ అంటే సెంట్రల్ జైల్ అండి చెర్లపల్లి. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూకట్పల్లి. నెక్స్ట్ వచ్చేసి ములుగు, ములుగు వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ములుగు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎటురంగనగరం. నాగర్ కర్నూల్లో వచ్చేసి గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజ్ కల్వకుర్తి, శ్రీ ఉమామహేశ్వర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కొండనగూల, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాగర్ కర్నూల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కొల్లాపూర్. నల్గొండలో వచ్చేసి నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండ, కేఎన్ఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మిర్యాలగూడ, ఎంకేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దేవరకొండ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ రామగిరి. నిర్మల్లో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్మల్, జీఆర్పి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భహింస. నిజామాబాద్లో వచ్చేసి గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధాన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మోర్తాడ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్మూర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భీమగల్,
పెద్దపల్లిలో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంథాని, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెద్దపల్లి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గోదావరి ఖని. రాజన్న సిరిసిల్లలో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గంభీరావుపేట, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అరహరం. రంగారెడ్డిలో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ షాద్నగర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చేవెళ్ళ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హయాత్నగర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇబ్రాహీంపట్నం. నెక్స్ట్ సంగారెడ్డిలో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పటాన్చేరు సంగారెడ్డి, తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంగారెడ్డి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జహీరాబాద్, ఎన్ఎం డిగ్రీ కాలేజ్ జోగిపేట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సదాశివపేట్. సిద్దిపేటలో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గజ్వేల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హుస్నాబాద్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చిరియాల్. సూర్యాపేట వచ్చేసి ఎస్వీ కాలేజ్ సూర్యాపేట్, కేఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కోదాడ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హుజూరానగర్. వికారాబాద్లో వచ్చేసి ఎస్ఏపి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వికారాబాద్, శ్రీ రామలింగేశ్వర డిగ్రీ కాలేజ్ కుల్కాచెర్ల, పీపుల్స్ కాలేజ్ తాండూర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కొడంగల్. వనపర్తిలో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ వనపర్తి. వరంగల్ రూరల్లో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పరకల్, సికేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్. వరంగల్ అర్బన్లో వచ్చేసి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్, కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హన్మకొండ, సెంట్రల్ ప్రిజన్ వరంగల్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సంపేట్. యాదాద్రిలో వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆలేర్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి డిగ్రీ కాలేజ్ భువనగిరి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామన్నపేట్ అనంతపూర్. సో ఇది తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్స్ ఉన్నాయండి. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రకి స్టేట్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి సో ఆంధ్ర వాళ్ళు కూడా ఆంధ్రలో అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఆంధ్రలో వచ్చేసి మీరు లిస్టులో చూడొచ్చు, అనంతపూర్లో ఉంది, చిత్తూరులో ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది, గుంటూరులో ఉంది, వైఎస్ఆర్ కడపలో ఉంది, కృష్ణా డిస్టిక్లో ఉంది, కర్నూలులో ఉంది, ఒంగోల్లో ఉంది, ప్రకాశంలో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, విజయనగరం విశాఖపట్నంలో ఉంది, వెస్ట్ గోదావరి. సో ఇవన్నీ స్టడీ సెంటర్స్. అయితే ఈ స్టడీ సెంటర్స్ కోడ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఈ స్టడీ సెంటర్ కోడ్ ద్వారా అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇదండి ఆన్లైన్ అప్లికేషన్ ఫాము. సో దీంట్లో ఏంటంటే మీరు ఇది ఫిల్ చేసే ముందు మీరు కరెక్ట్గా స్పెల్లింగ్ చెక్ చేసుకోండి. సపోజ్ మీరు ఎస్ఎస్సి పాస్ ఉన్నారనుకోండి, మీ ఎస్ఎస్సిలో ఎలా ఉందో నేమ్ అలానే ఇక్కడ టైప్ చేయండి. ఎందుకంటే మీరు ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కూడా మీకు తర్వాత ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కరెక్షన్ చేపియడానికి అయినా సరే, లేదంటే ఫర్దర్ ఎక్కడన్నా మీరు పెట్టినా అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఇక్కడ క్యాండిడేట్ నేము ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు చూడండి, యాజ్ పర్ ఎస్ఎస్సి రికార్డ్స్ ఆర్ టీసీ అఫిడేవిట్ అనేది. సో ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్, ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అండి, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. సో ఇది మీరు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఎంట్రన్స్ మార్క్షీట్స్ అనేది ఈ అడ్రస్కి వస్తాయండి. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అడ్రస్ అయినా లేదంటే మీ పర్మనెంట్ అడ్రస్ ఉన్నా మీరు ఎగ్జాక్ట్గా విత్ పిన్ కోడ్ కరెక్ట్గా చూసి ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్స్ కూడా ఇవ్వండి, దీంట్లో మొబైల్ నెంబర్ అలర్ట్స్ వస్తాయి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సెస్ మీడియమ్స్ వచ్చేసి 3 మీడియమ్స్ అండి, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. సో మీరు ఏ మీడియం చూస్ చేసుకుంటారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసి 4th వచ్చేసి ఎంఐఎల్. ఎంఐఎల్ అంటే మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్ అండి. సో దీంట్లో ఏదో ఒకటి మీరు ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి, ఏదో తెలుగు, హిందీ, ఉర్దూ, ఫంక్షనల్ ఇంగ్లీష్, ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిలీజియన్, మీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. సోషల్ స్టేటస్,
సోషల్ స్టేటస్ వచ్చేసి మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ అండి. సో ఎగ్జామ్ సెంటర్ ఇది చూడండి, ఇప్పుడైతే ఏదైతే నేను మీకు స్టడీ సెంటర్స్ చూపించానో సో అది సేమ్ లిస్ట్ ఇక్కడ ఉంటుంది. సో మీరు ఏ స్టడీ సెంటర్లో ఐ మీన్ ఎక్కడ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ స్టడీ సెంటర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది, అది అయిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ప్రింట్అవుట్ అనేది వస్తుంది, మీ అప్లికేషన్ నంబరు ఎవ్రీథింగ్ ఉంటాయి. సో నెక్స్ట్ దాన్ని బట్టి మీరు ఆన్లైన్లో ఎలిజిబిలిటీ టెస్ట్కి 300 రూపీస్ పే చేయడానికి ఉపయోగపడుతుంది. కేస్ మీరు ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు ఏదైనా తప్పు చేశారనుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్డేట్ అప్లికేషన్ అనేసి ఒక ఉంటుందండి, ఇక్కడ 5th పాయింట్లో చూడండి అప్డేట్ అప్లికేషన్. సో దీని కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ నంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ అప్లికేషన్ నంబర్ ఎప్పుడు వస్తుంది మీకు, మీరు ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉంటారు కదా, ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ప్రింట్అవుట్ అనేది వస్తుంది కదా, దాంట్లో మీ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఆ అప్లికేషన్ నంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేస్తే మీరు ఎడిట్ ఆప్షన్ ఉంటుందంట, ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలనుకుంటే అది మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రీప్రింట్ కావాలి అంటే అప్లికేషన్ మళ్ళీ ప్రింట్ కావాలంటే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేసి ఉంది, దీన్ని క్లిక్ చేసి మీ అప్లికేషన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది, అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇంతవరకు అయితే మీకు అర్థమైంది కదా, దీనికి డేటు లాస్ట్ డేట్ వచ్చేసి 31st ఆగస్ట్ ఉండే, మళ్ళీ వీళ్ళు ఈరోజు ఎక్స్టెండ్ అయ్యి చేశారు. సో ఇప్పుడు కొత్తగా డేట్ వచ్చేసి 14th ఆగస్ట్ 2020 వరకు మీరు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్కి. సో ఇక్కడి వరకు అయితే నేను ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ గురించి మీకు చెప్పాను. సో దీంట్లో మీకు ఎక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎలా చేయాలనేసి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దీనికి ఏంటంటే ఈ అప్లికేషన్ ఓన్లీ ఫర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వాళ్ళకి అండి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లకు వాళ్లకు ఇంకా అప్లికేషన్ పెట్టలేదు. సో ఆ అప్లికేషన్ పెట్టిన తర్వాత నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను, వీడియో చేస్తాను దాని మీద కూడా. ఈ కోవిడ్ వలన వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు చూడండి, ఇవ్వండి ఆన్లైన్ అడ్మిషన్స్ అనేసి యూజీ బీఏ బీకామ్ బీఎస్సీ ది సర్వీసెస్ ఆన్ బీఆర్ఏఓయూ ఆన్లైన్ .in ఆన్లైన్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్స్ పోర్టల్ ఆర్ స్టాల్డ్ డ్యూ టు కోవిడ్ 19 పాండమిక్, న్యూ డేట్స్ ఫర్ అడ్మిషన్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ షార్ట్లీ. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నో వాళ్ళ గురించి ఇంకా టైం ఉందండి, వాళ్ళు ఇంకా ఆన్లైన్ అప్లికేషనే పెట్టలేదు కాబట్టి అది వాళ్ళు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తారు, ఇక్కడ నోటీస్ అప్డేట్ అవుతుంది. సో మీరు చెక్ చేస్తూ ఉండండి ఈ వెబ్సైట్. ఈ వెబ్సైట్ వచ్చేసి www.braoyuonline.in అండి. మీరు రెగ్యులర్గా ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తుండండి, మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది దీని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి టోటలీ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందండి, రిటర్న్ ఏముండదు, జస్ట్ మీరు మార్కింగ్ చేయాల్సి ఉంటుంది, డార్క్ అంటే బ్లాక్స్లో డార్క్ చేయాల్సి ఉంటుంది. సో అది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటుంది కాబట్టి టోటలీ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు ఈజీగా ఇది క్లియర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డీటెయిల్స్. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోండి, ఎందుకంటే ఫీజు కూడా తక్కువ ఉంది, ఇంట్లో ఉండి లేదా జాబ్ చేస్తూ కూడా మీరు స్టడీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలి లేదంటే డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.